జిల్లాలోని జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని జిల్లా హౌసింగ్ హెడ్ విజయరాజు తెలియజేశారు. హౌసింగ్ డిఈ బదిలీ కావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డీఏ పీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయరాజు జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో జిల్లా హౌసింగ్ హెడ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో లబ్ధిదారులకు ప్రభుత్వం 100,000 ఇళ్లు కేటాయించిందని, ఇప్పటి వరకు 50 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిలో సెప్టెంబర్ నాటికి 25,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అన్నారు. హౌసింగ్ మేనేజర్ ఎస్పీఆర్ విఠల్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ కె సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమాకాంత్, డిప్యూటీ ఇంజనీర్ జి రామకృష్ణ తదితరులు విజయరాజును మర్యాద పూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అందరికి నమస్కారం. నా పేరు విజయరాజు. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏగా పనిచేస్తున్నాను. మరి కలెక్టర్ గారి ఆదేశం మేరకు మరి డిస్ట్రిక్ట్ హౌసింగ్ హెడ్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఇదివరకు మనం పీడీ హౌసింగ్ అనేవాళ్ళం, ఇప్పుడు దీన్ని మనం డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ అని అంటున్నాం, డిహెచ్హెచ్. మరి దీంట్లో భాగంగా మరి కలెక్టర్ గారు నిన్న ఈ హౌసింగ్ మీద డిస్కస్ చేస్తూ, ఇక్కడ హౌసింగ్ ఇన్ఛార్జ్ రిటైర్ అవ్వటం, మరి కొత్త వాళ్ళు రావటానికి కొంచెం సమయం ఉంది కాబట్టి ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించవలసిన ఆదేశం చేసిన మీదట నేను ఈ బాధ్యతలు ఈరోజు స్వీకరించాను. మరి చాలా కాలం నుంచి హౌసింగ్ ప్రోగ్రెస్ ఇండైరెక్ట్గా పీడీ డిఆర్డీఏ కూడా ఉంది. అంటే చాలామందికి హౌసెస్ మహిళలకే, 90% మహిళలకే కేటాయించారు ఇళ్ళన్నీ కూడా. వాళ్ళకి మనం 35,000 ఇచ్చి హౌసెస్ అన్నీ స్టార్ట్ చేయడానికి గత 10 మంత్స్ నుంచి డిఆర్డీఏ తరఫున కూడా మరి దాని మీద కష్టపడుతున్నాం. సో దాంట్లో భాగంగానే పీడీ హౌసింగ్గా కూడా మరి ఈ ప్రోగ్రెస్ అంతా చూడటానికి కలెక్టర్ గారి ఆదేశం మేరకు నేను ఈ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. చెప్పాలంటే ఏలూరు డిస్ట్రిక్ట్కి హౌసింగ్ చాలా పెద్ద ప్రోగ్రాము, ప్లస్ పెద్ద టార్గెట్. సుమారుగా 100,000 హౌసెస్ అన్నీ కలిపి, అంటే నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, అలాగే పిఎంఏవై అర్బన్ కూడా, ఈ రెండు అన్నీ కలుపుకుంటే సుమారుగా 100,000 ఇల్లులు కట్టించే బాధ్యత ఉంది ఇక్కడ. సో దాంట్లో ప్రోగ్రెస్ మనం బాగానే ఉంది. కొంచెం వర్షాకాలం మీద ఈ రాబోయే నెల 2 నెలలు కొంచెం తగ్గినా కానీ చాలా వరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున చాలా బాగా చేశారు ఇక్కడ. సో ఇంకా కూడా ఇంప్రూవ్ చేయాలి. ముఖ్యంగా హౌసెస్ ఇంకా స్టార్ట్ చేయనియే మనకింకా 40-45% హౌసెస్ ఉన్నాయి. సో ఓన్లీ 50% మనం స్టార్ట్ చేయగలిగాము. సో అది కాకుండా ఈరోజు 30 సెప్టెంబర్కి మనకి ఈ నెలాఖరికి 25,000 ఇల్లులు టార్గెట్గా గవర్నమెంట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 500,000 ఇల్లులు కంప్లీట్ చేసి సెప్టెంబర్లో 1st వీక్లో ఇది ప్రోగ్రామ్ తీసుకోవాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. సో దాంట్లో భాగంగా సుమారుగా 86% మనం ఏలూరులో కంప్లీట్ చేశాము. సో ఇంకా కొంచెం ఒక 2,000-2,500 కంప్లీట్ చేస్తే మనం కూడా 100% ఏలూరు తరఫున పూర్తి చేసినట్టుగా అవుతుంది. కాబట్టి 1st టార్గెట్ కింద అది కంప్లీట్ చేయడానికి, ఏదైతే స్లాబ్ వేసి కంప్లీట్ అవడానికి రెడీగా ఉన్న ఇళ్ళని తీసుకుని అవి కంప్లీట్ చేయడానికి ముందు టార్గెట్గా తీసుకుని మరి క్షేత్రస్థాయిలో ఏఈలు, డిఈలు, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అలాగే డిఆర్డీఏ తరఫున అక్కడ ఉన్న ఏపీఎంలు, సీసీలు వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుని ఎక్కడైతే అర్జెంటుగా మనకి అవసరం ఉంటుందో, సో వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ కావాల్సి వస్తే అక్కడ వాళ్ళకి ఇప్పించి ఈ హౌసెస్ అన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాము. అలాగే కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మరి మన జిల్లాలో హౌసింగ్ని మంచి ప్రోగ్రెస్ తీసుకురావడానికి ఒక హౌసింగే కాదు, ఇళ్లతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, అలాగే ఓటీఎస్ నుంచి తీసుకున్న వర్క్లు, అలాగే మిగతా దానికి సంబంధించిన రిలేటెడ్ వర్క్స్, అంటే మెటీరియల్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, అలాగే ఎనర్జైజేషన్ కానీ, వాటర్ కానీ, లేఅవుట్స్లో మిగతా ఫెసిలిటీస్కి ఏమేం కావాలో అవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ మరి హౌసింగ్ ప్రోగ్రామ్ని ఏలూరులో చక్కగా మంచి ప్రోగ్రెస్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే ఈ అవకాశం కల్పించిన కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగానే హౌసింగ్ని మంచి ప్రోగ్రెస్లో తీసుకురావడానికి కృషి చేస్తాను. థ్యాంక్ యూ.